ఇక రాజధాని గురించి, రాజధాని గురించి ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు అది రెండో సినిమా. బాహుబలి సినిమా ఎప్పుడైనా చూశారా? చూశారా? ఎప్పుడైనా చూశారా? బాహుబలి సెట్టింగ్లు ఉన్నాయా? అవే మన కోట, మన రాజధాని కోట. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్. ఎప్పుడన్నా రాజధాని ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా? బాహుబలి సినిమా చూడండి మీకు అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ. ఐదేళ్ళు అయిపోయింది ఇంతవరకు, ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పర్మనెంట్ అనే పేరుతో రాజధాని ప్రాంతంలో మీకు కనిపించదు. అక్కడ రాజధానిలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా ఇది పర్మనెంట్ బిల్డింగ్ అని చెప్పి చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా కనిపించదు. రాజధాని ప్రాంతంలో ఏం చూసినా కూడా ఏం కనిపిస్తుంది? అంతా తాత్కాలికం, అంతా టెంపరీ. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక అది, తాత్కాలిక ఇది. తాత్కాలిక భవనాల పరిస్థితి ఏమిటో తెలుసా? బయట 3 ఇంచులు వర్షం పడితే లోపల 6 ఇంచులు నీళ్లు కనిపిస్తాయి తాత్కాలిక భవనాలలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. ఇదే పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఆ సినిమాల గ్రాఫిక్స్ 2014 ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు మన ముందుకొచ్చి రాజధాని నా స్వప్నము అని చెప్పి ఒక గ్రాఫిక్స్ మనకు చూపించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కిందట చూపించాడు ఆ గ్రాఫిక్స్. ఇవాళ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? అవే గ్రాఫిక్స్ మళ్ళీ మళ్ళీ మనకు అవే చూపిస్తూనే ఉన్నాడు. ఇవాళకి కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇది సరిపోదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? నేను ఈరోజు పేపర్లోనే చదివా. ఇది సరిపోదు అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? రాజధాని ప్రాంతంలో 2 ఎకరాల స్థలం అట. ఆ 2 ఎకరాల స్థలంలో ఈ రాజధాని ఎలా ఉండబోతా ఉందో అని చెప్పి చిన్న చిన్న బొమ్మ బిల్డింగులు పెడతాడట. అక్కడ చిన్న చిన్న బొమ్మ బిల్డింగులు అక్కడ పెట్టి మనందరికీ దానికోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడట. ఇక్కడేమో మనుషులకు ఉండడానికి ఇల్లు లేక ఇవాళ అవస్థలు పడతా ఉంటే ఆయన రాజధాని ప్రాంతంలో చిన్న చిన్న బొమ్మ ఇల్లులు పెట్టి 2 ఎకరాలలో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానికి బస్సులు పెడతాడంట రాష్ట్ర వ్యాప్తం నుంచి దాన్ని చూడడానికి. ఇంతకన్నా సినిమా చూపించేవాడు ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను.